యూపీఏ పేరు తీసేసి ఇండియా అని పేరు పెట్టుకున్నప్పటికీ ఆ కూటమికి ఒరిగేదేమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మోదీ నేతృత్వంలోని ఎన్డీఏనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఖరితో బీజేపీ గెలుపుపై మరింత ధీమా పెరిగిందని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శివాజీ విగ్రహం దగ్గర జరిగిన గొడవలో గాయాలపాలైనటువంటి సందీప్ అనే కుటుంబాన్ని రఘునందన్ రావు పరామర్శించారు. ఇండియా అని పెట్టుకున్నా దాన్ని ప్రజలు ఏమనుకుంటారంటే ఈ ఈస్ట్ ఇండియా వారసులు అనుకుంటున్నారు తప్ప మీరు ఇండియన్స్ అని ప్రజలు నమ్ముతలేరు. మిమ్మల్ని నమ్మితే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మాకు మొన్నటి దాకా ఉండే 300 దాటితే 350 వస్తాయి. కానీ నిన్న మీరు ఈ మందలని కలిసి గుంపులని కలిసి దానికి ఒక పేరు పెట్టుకొని ఇండియా అనే ప్రచారం మొదలు పెట్టినాక నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే ఎలక్షన్లలో 400 సీట్ల తగ్గకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఇండియన్సే కదా, మీరే కదా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినవి అని చెప్పుకునేటోళ్ళు, మళ్ళీ మీరు యూపీఏ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? కొత్తగా ఇండియా అని చెప్పి చెప్పుకునేటువంటి స్థితికి మీరు దిగజారినప్పుడే మీ అలయన్స్కి మీ భాగస్వామ్యానికి ఉన్నటువంటి విలువ ఏంది? దేశ ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తా ఉన్నారనేది మీరు అర్థం చేసుకోండి.